మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలందరికీ మా ఆడపడుచులకి యువతలకి వేరే మహిళలకి జన సైనికులకి క్రియాశీలక సభ్యులకి జనసేన పార్టీ తరఫున నా తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆర్కే గారికి రామ్ గారికి మనస్ఫూర్తిగా ఆయన హృదయపూర్వక నమస్కారాలు ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ నేను అవనగడ్డలో జరిగిన సభకి మూడు కిలోమీటర్లు ముందే మన మద్దతుదారులని జన సైనికుల్ని చాలామంది వీర మహిళల్ని ఆపేశారని చెప్తా ఉంటే నాకు ఒకటే గుర్తొచ్చింది రాహువు పట్టిన పొట్టకు సెకండ్ అఖండమైన లోక మూర్ఖుడు గిడియారంలో ముళ్ళు ముల్లు నీయుకుంటే దరాగమనమంతటితో తల కింద అయిపోతుంది కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుంది లోకమేకంగా దారి కడ్డంగా నిలుచుంటే నరజాతిప స్థానం పరిసమాప్తమవుతుంది నూట యాభై మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈ రోజున ఆరు లక్షల అరవై ఆరు వేల పైచెలు క్రియాశీలక సభ్యులు ఈ ఎదుగుదలను ఆపగలిగారు మనం ఎతగాలి అని అనుకున్నప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు మూడు కిలోమీటర్లు ముందే ఆపారంటే మన శక్తి మన సమర్థత మన ఎదుగుదల తెలియజేస్తుంది తప్పది మన ఓటర్లు కాదు ముఖ్యంగా బందర్ బందర్ నేను వచ్చినప్పుడు వచ్చింది చాలా తక్కువ కానీ నన్ను చాలా ప్రభావితం చేసిన నేల ఒకటి పెంగిళ్ళ వెంకయ్య గారు ఇంకొకరిన సినిమా మూలపురుషుడు తెలుగు చిత్ర సినిమాకి మూలపురుషుడు రఘుపతి నాయుడు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎట్లాగే పని భారతదేశం అంతా చెప్పుకుంటుందో తెలుగు చిత్రానికి మొట్టమొదటి పితామహుడు పె మన రఘుపతి నాయుడు గారు వీరు కాకుండా నాకు ఒక తాత్వికుడిగా నా జీవితాన్ని ఆలోచన విధానాన్ని మార్చిన వాడు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి గారు అని ఆయన వీళ్ళ ముగ్గురు కూడా బంద చెందిన చెందినవాడు ముగ్గురు యూజీ కృష్ణమూర్తి ఆయన ఎంత మహాన్ వాడు మీకు తెలీదు ఆయన భగవంతుడి సాక్షాత్కారం పొంది కూడా ఆయన ఏ రోజు కూడా చాలా సామాన్యులాగే బతికిన వ్యక్తి ఆయన మీద ఆయనే ఇదంతా లేదు కనీసం మఠాలు ఇవన్నీ పెట్టలేదు ఆయన కానీ అందరూ ప్రపంచం ఆయన చుట్టూ తిరిగింది ఆయన అందరూ ప్రేమగా యూజీ అని పిలుచుకుంటారు అలాంటి యూజీ పుట్టిన నేల నాకు నాకు ఉంటే నాకు ఈ నేలకేదో చాలా గొప్ప శక్తి ఉంది ఇక్కడ ఈ నేలకి చాలా శక్తి ఉంది ఈ నేలకి అందుకనే ఇది మొత్తం అన్ని రాష్ట్రాల కింద మన పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఇక్కడి నుంచే తెలంగాణకి కూడా చేరువుగా ఉండే పోర్ట్ ఇది మొత్తం అరబ్ దేశాల నుంచి కానీ పోర్చుగీస్ కానీ డచ్ కానీ బ్రిటిష్ వాళ్ళు ఎవరు వచ్చినా దానికి బందరే పోర్ట్ అయింది అసలు బందర్ పేరు కూడా నేను ఏదో మాట్లాడుకుంటా ఉంటే అది అరబిక్ నేమ్ అని చెప్తాను బండ్ అంటే అని చెప్ దాన్ని బండ్ ప్లస్ కడలు అంటే ఇవన్నీ అంటే మనకి ఎందుకు చెప్తున్నాను ఇది చాలా కీలకమైన నేల ఇది పేడన మచిలీపట్నం కైక్లూరు ఈ నాలుగు ఒకదానికి చేరువుగా ఉంటాయి నిజంగా అమరావతి ఒక సైడ్ ఉంటే ఈ నాలుగు ప్రాంతాలను కలిపితే దీనికి తిరుగులేని నేల అయిపోతుంది కాకపోతే దీన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే అభివృద్ధి చెయ్యాలి అంటే కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించాలి నా స్వార్థం ఉండకూడదు నాయకుడు అనేవాడికి ఈ రోజుకి మనం గాంధీ గారి గురించి చెప్తున్నాం పింగళ వెంకయ్య గారి గురించి చెప్తున్నాం అంటే వారి నిస్వార్థంతో కూడిన వారి సేవా తత్పరత పింగళ వెంకయ్య గారు ఆకలితో చనిపోయారనేది నాకు సిరాజుద్దీన్ గారు అని చెప్పి ఆయన బందర్ గురించి పుస్తకం రాశారు సిరాజుద్దీన్ గారు ఆయన నాకు వచ్చి ఇచ్చారు ఈ పుస్తకం మనకి జనసేన పార్టీ పెట్టి రెండు వేల పదిహేను తర్వాత ఇక్కడ మన విజయవాడ కృష్ణా జిల్లా విజయవాడ ఆఫీస్లో కూర్చుంటే నాకు వచ్చి ఇచ్చారు